మంత్రి యాగాలు చేస్తున్నాడు. ఏ యాగాలా? యాగం కాదు, యాగాలు, యాగాలు చేస్తా ఉన్నాడు. రాజశామల యాగం. దేనికి అనుకున్నారు? రాగశామ ఏందా? రాగశామల యాగం. మనం ఎప్పుడైనా చేయిస్తే కదా మనకు తెలిసేదానిక. ఈ రాగశామల యాగం దేనికి చేస్తారు తెలుసా? అధికారం, పవర్, రాజుగా నిలబడాలా. మంచిదే చేసుకున్నాడు. శత్రువుల్ని జయించేదానికి, శత్రువులు పతనం అయ్యేదానికి చేస్తారు యజ్ఞం. ఎవడు శత్రువులు మీక? ఎవడు శత్రువులు? చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కదా. ఇంకెవరున్నారు మీకు శత్రువులా? యాడు చేసుకోవాలి యాగమా? నీకు రాజుగా అధికారం కావాలా? నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా? యాడ చేసుకుంటా యాగం నీ కంపలో చేసుకోవాలా? అవునా కదా? ఎవరు ఖర్చుతో చేసుకోవాలా? నీ జోబిలో నుంచి డబ్బులు తీసి యాగం నువ్వు చేయించుకోవాలి. ఎందుకు? నువ్వు ముఖ్యమంత్రి అవుతాడు అవ్వాలనుకుంటున్నావు కాబట్టి. కాదురే, అది కూడా మేము పెట్టాలా? ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్, నువ్వు సీఎం అయ్యేదానికి ఖర్చు మాదా? ఏవైనా న్యాయం ఉందంటాయా? ఏవైనా న్యాయం ఉందా? సమ్ము మాదే, అధికారం నీదా? హిందువులు వచ్చి కానుకలేసే డబ్బులతో నీకు యాగం చేసి నిన్ను ముఖ్యమంత్రి చేయాలి మేము. సరే, అది కూడా పక్కన పెడతామయ్యా. పోనీలే మనోడే కదా, పులివెందల బిడ్డ, మన రాజశేఖర రెడ్డి కొడుకు, ఏదో మన డబ్బులతో చేసుకున్నాడు. ఓకే, ఇట్స్ ఓకే, కమాన్. ఎవరితో చేస్తారు యజ్ఞమా? సింహం సింగిల్ గా వస్తుందంటారే, అది యజ్ఞానికి కుదరదు. పెళ్ళంతో రావాల్సిందే. యజ్ఞము మొగుడు పెళ్ళాలు కూర్చొని చేస్తారు, అది యజ్ఞం అంటారు. అర్థమైందా? నువ్వు వస్తావు మా యక్క రాదు. ఎందుకు రాదు? ఆమె హిందూ కాదు కాబట్టి. ఆమె హిందూ కాదు కాబట్టి ఆమె ససేమిరా రాదు, 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 రాదు. కానీ ఇక్కడ మాత్రం నేను భారతీ రెడ్డిని అభినందిస్తా. ఏ మతాన్ని నమ్ముకుందో, ఏ రిలీజన్ ని ఆమె నమ్ముకుందో, ఏ ప్రభువుని ఆమె నమ్ముకుందో, ఆమె దాటి రాల ఆ పరిధిలో నుంచి ఆమె దాటి రాల గీత దాటల. ఆమె నమ్ముకున్న దేవుణ్ణి, ఆ నమ్ముకున్న దేవుడితోనే ఉంది. మావాడికి ఏమైంది? సరే, ఆ ఒంటి మెట్టా